అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. పత్రికా ముఖంగా మా అకాడమీ గురించి చెప్పుకునే అవకాశం, అంటే గర్వంగా చెప్పుకునే అవకాశం లభించినందుకు. ఎందుకంటే తెలుగు అకాడమీ మొట్టమొదట మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినప్పుడు ఒక ప్రెస్ మీట్ నేను పెట్టడం జరిగింది. ఇక్కడే పెట్టాను నేను, అప్పుడు కూడా అకాడమీ గురించి మాట్లాడాను. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత, అంటే 3 సంవత్సరాలు దాదాపు అయ్యింది తర్వాత, ఈరోజు మేము ఈ విజయవంతంగా అకాడమీ ఫండ్స్ మా విభజన అంశంలో భాగంగా అకాడమీని తిరిగి తెచ్చుకున్న శుభ సందర్భంలో, మరి ఈ సంవత్సరం గిడుగు రామూర్తి పంతులు గారి భాషా ఉత్సవాలు నిర్వహించడానికి మేము మా సిబ్బంది అందరం కూడా సిద్ధమయ్యాము. అదేవిధంగా విభజనలో భాగంగానే మనకు రావాల్సినటువంటి నిధులు, మాకు రావాల్సినటువంటి మా సిబ్బంది అందరూ కూడా తెలుగు అకాడమీకి వచ్చేసారు, తెలుగు సంస్కృత అకాడమీ. అందువల్ల ఇదంతా కూడా గౌరవనీయులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అందుతుంది. అసలు ఈ రాష్ట్రంలో లేనటువంటి అకాడమీని గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో తెలుగు అకాడమీని తీసుకురావటమే జరగలేదు. ఇక అసలు బైఫర్కేషన్ గురించిన ఆలోచనే ఆయనకు రాలేదు. కానీ మా ముఖ్యమంత్రి గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత వెంటనే తెలుగు అకాడమీని తీసుకొచ్చి దానికి తోడు సంస్కృత అకాడమీని కూడా జోడించి ఈ రెండింటికి కూడా నన్ను అధ్యక్షురాలుగా నియమించి ఒక బాధ్యత మీదే దీన్ని చాలా ముందుకు తీసుకెళ్ళాలి, మంచి పేరు తీసుకురావాలని వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నిజంగానే మేము చాలా కష్టపడ్డాము 2.5 సంవత్సరాల పాటు. ముందు దానిలో భాగంగానే ఇక్కడ తిరుపతిలో కూడా ఈ సెంటర్ని మా ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది. తిరుపతి అంటే సాహిత్యానికి, సంస్కృతికి, కళలకు అన్నిటికీ కూడా ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం కనుక తెలుగు సంస్కృత అకాడమీకి ప్రధానమైనటువంటి కేంద్రం తిరుపతి అయితేనే బాగుంటుందని వారి నిర్ణయం కూడా ఎంతో సముచితంగా ఉంది. తర్వాత ఇక్కడ భవనం కోసం కూడా మేము టీటీడీ వాళ్ళకి లేఖ రాయటం జరిగింది. వెంటనే చైర్మన్ గారు స్పందించి సుబ్బారెడ్డి గారు మా గోశాలలో భవనాన్ని కూడా కేటాయింపు జరిగింది. అన్నీ ఈ విధంగా ప్రభుత్వ సహకారంతో మేము అడుగడుగున దీన్ని ముందుకు తీసుకెళ్ళాము. ఇక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని, అదేవిధంగా విభజన అంశాలను కూడా మేము దాన్ని కూడా పరిశీలించి దాంట్లో ఉండేటువంటి కష్టాలు, తర్వాత డబ్బు లేనందువల్ల ఈ అకాడమీ నిర్వహణ ఎలా సాధ్యమవుతుందనే విషయం మీద కూడా మా సిబ్బంది కోర్టుకు వేయటం, దాన్ని మేము సపోర్ట్ చేయటం, తర్వాత హైకోర్టు మాకు ఫేవర్గా ఉత్తర్వులు ఇవ్వటం, వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించటం, మళ్ళీ మేము సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ప్రభుత్వం మాకు సహకరించి లాయర్ని పెట్టి మాకు ఎంతో ప్రోత్సాహం ఇవ్వటం వల్ల అప్పుడు సుప్రీంకోర్టు కూడా మాకు అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చి మా ఫండ్స్, అదేవిధంగా మా సిబ్బందిని మాకు ఇవ్వటం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్లో మేము సాధించిన, మాది చిన్న సంస్థే కావచ్చు, తక్కువ నిధులే కావచ్చు, కానీ మేము సాధించిన విజయం మాత్రం చాలా గొప్పది. ప్రక్కనున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ఒక విభజన అంశంలో ప్రధానమైనటువంటి అంశాలు ఎన్నో ఉండగా ఒక చిన్న సంస్థ ఒక విజయాన్ని పొందుపరుచుకుంది అంటే అది ఎంతో గమనించాల్సిన విషయంగా, సంతోషపడాల్సిన విషయంగా భావించే మేము ఈ సంవత్సరం గిడుగు భాషా పురస్కారాల ఉత్సవాన్ని చాలా ఘనంగా చేయాలనుకున్నాము. తిరుపతి ప్రధాన కేంద్రం కనుక తెలుగు సంస్కృత అకాడమీకి ఈ కేంద్రంలోనే మరి ఎస్వీ యూనివర్సిటీ వారిని, రాజారెడ్డి గారిని, విసి గారిని అడిగితే తప్పకుండా నిర్వహించుకోండి మేడం అని చెప్పి వారు అనుమతి ఇవ్వడం జరిగింది. అందువల్ల 25వ తారీఖు అంటే రేపే మేము ఈ గిడుగు రామూర్తి పంతులు గారి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వానికి లేఖ రాశాము. ఇలా జిల్లాల వారీగా మేము ఒక్కొక్కరిని సన్మానించదలుచుకున్నామని, అలాగే ప్రధాన గెస్టులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మా విద్యాశాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు, తర్వాత ఎవరైతే మాకు అకాడమిక్ భవనం ఇచ్చి మమ్మల్ని నిలబెట్టారో వైవి సుబ్బారెడ్డి గారు, తర్వాత ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, లోకల్గా ఉన్న శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు, మా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్యామలరావు గారు, తర్వాత మా డైరెక్టర్ దీనికి తెలుగు సంస్కృత అకాడమీ డైరెక్టర్ రామకృష్ణ ఐఆర్ఎస్ గారు, వీరందరినీ కూడా గెస్టులుగా మేము దీనిలో పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. తర్వాత జిల్లాల వారీగా 6 మాత్రం సెలెక్ట్ చేశాము సాహిత్య రంగంలో. ఈ 6 ఒక్కొక్క దాంట్లో ఒకరు అవధానము,
అదేవిధంగా పద్యనాటిక రంగం, ఇంకొకరు గిరిజన భాషలకి లిపి తయారు చేసినటువంటి రాష్ట్రపతి అవార్డు పొందిన ఒక మహిళ, ఆంధ్ర యూనివర్సిటీ నరాల రామారెడ్డి గారు అవధానంలో చాలా చాలా ప్రసిద్ధులు. కడప అక్కడ ప్రొద్దుటూరు నరాల రామారెడ్డి గారు, ఇలా వీరందరినీ అలాగే సాక్షి విలేకరుగా పనిచేస్తూ మంచి కథలు రచిస్తున్నటువంటి కదీర్ బాబు గారు, ఇంకా ఎవరంతే కదా ఆరుగురు, ఇంకో మీగడ రామలింగస్వామి గారు, ఆయన పద్య నాటకం, మీగడ రామలింగస్వామి గారు, ఇలా వీరందరినీ కూడా కుప్పా విశ్వనాథ శాస్త్రి గారు, ఇక సంస్కృతం నుంచేమో కుప్పా విశ్వనాథ శాస్త్రి గారిని తీసుకోవడం జరిగింది. ఇక్కడ వారు ఎంత గొప్పవారు అందరికీ తెలుసు. సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉన్నారు. తర్వాత ఎస్వీబీస్ ఛానల్లో కూడా వారు భాగవత్ మీద చెప్తున్నట్టున్నారు. ఇలా ప్రముఖులందరినీ కూడా నిర్ణయించి ముందు సీఎం అంటే సీఎం గారి దగ్గరికి పంపించి పరిశీలనకి దాని ఆమోదం తీసుకున్న తర్వాత మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందువల్ల ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి పాత్రికేయులైన మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాలి. చాలా చిన్నవాళ్ళం, మా అకాడమీ ఒక చిన్న సంస్థ ప్రభుత్వంలో పోల్చుకుంటే, అయినా సరే ఈ సంస్థ సాహిత్యానికి, తెలుగు భాషకి, సంస్కృత భాషకి అనేక విధాలుగా మరి ఒక తోడ్పాటు అందించే విధానంలో పెద్దలందరూ సహకరించినందున మేము కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవటానికి మా సహకారాన్ని మేము అందిస్తున్నాము. దానికి నిజంగా మా సిబ్బంది చేసిన ప్రయత్నం మర్చిపోలేంది. వారు హైదరాబాద్ నుంచి కొత్తగా వచ్చినా కూడా ఇటు ఆంజనేయులు గారు, తర్వాత ఇక్కడ రాజ్యలక్ష్మి గారు, నిజంగా 3 రోజులుగా వాళ్ళు ఈ ఉత్సవాన్ని మొత్తం కూడా నిర్వహించడానికి పగలు రాత్రి నిద్ర కూడా లేకుండా శ్రమిస్తూ ఉన్నారు. అన్నీ 3 రోజుల టైంలోనే ఇన్విటేషన్స్ తయారు చేసుకోవటం, అతిథులను ఆహ్వానించడం, వారిని పిలవటము, ఇన్ని రకాలుగా ఎంతో సహాయం అందిస్తున్నటువంటి మా అకాడమీ సిబ్బంది, వారి ప్రోత్సాహంతోనే ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదంగా నిర్వహించుకోవడానికి కనిపెట్టాము. గిడుగు రామూర్తి పంతులు గారంటే తెలియని వారు లేరు. భాషను వ్యావహారికంగా తీసుకొచ్చి ఆయన ప్రజలందరి దగ్గరికి కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా హాయిగా సాహిత్యాన్ని చదువుకోగలిగిన స్థాయికి తీసుకెళ్లిన మహానుభావుడు గిడుగు రామూర్తి పంతులు గారు. అందువల్ల వారి పేరుతే గిడుగు భాషా దినోత్సవం అని మరి కార్యక్రమాన్ని రేపు ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహించడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా విచ్చేసి అక్కడ ఈ కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించి జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వద్దులే బాబు, మాది డైవర్ట్ అయిపోతుంది. తప్పకుండా, మంచి ప్రశ్న. ఎందుకంటే డైవర్ట్ అయిపోతుంది, నన్ను క్షమించాను. నేను మళ్ళీ కావాలంటే రేపు ఇంకోసారి రేపు మధ్యాహ్నం మాది 1 గంటకు అయిపోతుంది కార్యక్రమం. అయిపోగానే కావాలంటే నేను 2 గంటలకు ఇక్కడికి వస్తాను, 2-3 సరేనా? నాకు తెలుసు మీ ఇంట్రెస్ట్, నాకు తెలుసు, నాకు అంతకంటే ఎక్కువే ఉంది చెప్పాలని. వెళ్ళదు, ఇది మాది 2 లైన్లు అయిపోతుంది, అదేమో 10 లైన్లు అవుతుంది. నాకు తెలుసు అనుభవం, 30 ఏళ్ళు. రేపు వస్తాను నేను అనలేదు, నో కామెంట్. రేపు చెప్తానన్నాను, ఇది మీకు ధైర్యం ఉంటే రేపు చెప్తానన్నారని చెప్పండి. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.